नमस्ते वेलकम टू एवन टीवी न्यूज వివరాల్లో కెల్తే కామారెడ్డిలోని హియస గార్డెన్ లో జిల్లా న్యాయసేవ అధికారి సమస్త ఆచార్యంలో అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు పాన్ ఇండియా అవగాహన విస్తరణ కార్యక్రమం నవంబర్ 8 నుండి 14 వరకు న్యాయసేవల వారోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికారి సమస్త కార్యదర్శి విక్రమ్ హాజరయ్యారు నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సమస్త కార్యదర్శి విక్రమ్ కామారెడ్డి ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కోర్ట్ స్వాతి మురారి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బిక్షపతి సురేందర్ రెడ్డి డిఎస్పి సోమనాథం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి ప్రజ్వల్న చేసి మాట్లాడారు ఈ రోజు మీకు బ్రీఫ్ గా నేను మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే ఏంటి మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే ఏంటి అనేది చాలా బ్రీఫ్ గా చెప్తాను నాకు అనుమ తర్వాత డిఎస్పి వచ్చిన తర్వాత నేను వ్యక్తిగతంగా కలదాం అనుకుంటే ఇది కరోనా వచ్చింది తర్వాత రేపు మాప అనుకుంటుందని చెప్పేప్పుడు శక్తి అయిపోయింది బాల అసోసియేషన్ అధ్యక్షుడు పుష్పతి గారికి అలాగే వేదికపై ఉన్న ఇతర అధికారులందరికీ ముఖ్యంగా మా అధిక న్యాయవాదుల మిత్రులకు పిఎల్బి సభ్యులకు అలాగే పత్రికా మిత్రులకు ఇక్కడ విశేషణ మహిళలందరికీ పేరు పేరున్న అందరికి నాకు నమస్కారాలు మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇప్పుడు ఫైనల్ వచ్చింది డిస్ట్రిక్ట్ ప్రొడక్షన్ ఆఫీసర్ ఒకసారి నిలబడండి డిస్ట్రిక్ట్ మన జైల్ ప్రొడక్షన్ ఆఫీసర్ని సపరేట్గా ఏపీఎస్ బిలో ఉన్నారు వాళ్ళు అక్కడ పోయి మాట్లాడుకోవడానికి కూడా అర్హత ఎంత ఇస్తారో కంపెన్సేషన్ అనే విషయం పైన వాళ్ళు ఒక్కరికి కూడా తెలియపరచడం జరిగింది ఈ యొక్క విక్టిమ్ కంపెన్సేషన్ స్కీమ్ గురించి తెలియపరచడానికి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు పాన్ ఇండియా అవుట్రీచ్ ప్రోగ్రామ్ అక్టోబర్ 2 నుంచి రేపు 14 వరకు జరపమని మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందు సందర్భంగానే ఈ యొక్క విక్టిమ్ కంపెన్సేషన్ స్కీమ్ ఈరోజు ఇక్కడ మెగా క్యాంప్ ద్వారా ఇంటికో ఆవు గ్రామానికో గోశాల ఉంటే ఆ గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ప్రచార కార్యదర్శి బండారు రమి సందీపని వేద పాఠశాల నిర్వాహకులు సంగమేశ్వర్లు అన్నారు ఆవును మనం రక్షిస్తే ఆ ఆవు మనల్ని రక్షిస్తుందన్నారు మెదక్ జిల్లా రామాయంపేటలోని సందీపని వేద పాఠశాలను విశ్వ హిందూ పరిషత్ నాయకులు సందర్శించారు ఈ ప్రాంతంలో రైతులకు ఆవులు ఉచితంగా పంపిణీ చేశారు ఇప్పటి వరకు 120 మంది రైతులను ఆవులకు అందించారు రైతులు రసాయన ఎరువులు వాడకుండా భూమిని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన పంటలను పండించాలన్నారు రామాయంపేటలో వేదమాత గోరక్షణ సమితి స్థాపించబడ్డది ఇప్పటి వరకు రైతులకు 125 ఆవులు ఇవ్వడం జరిగింది ఈ రోజు రెండు ఆవులు ఇవ్వడం జరిగింది ఒకటి నార్సింగి బోడరాజు రెండోది రామాయంపేట బైరం సుగుణమ్మకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఆవులు కావాలని శ్రద్ధ ఉన్నట్టుంటే ఈ నంబర్కు ఫోన్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాము 9998981820 ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాం గోవులను రైతులు పనిచేయాలనుకుంటున్న సాంప్రదాయాన్ని స్థానిక ప్రజలు చాలా సంతోషకరం ఇంతకు 125 గోవులను రైతులకు ఇవ్వడం జరిగింది అంటే నిజంగా రైతులకు ఏదైతే అవసరమో దాన్ని దాన ధర్మాల ద్వారా వారు ఆ కార్యం నెరవేరుస్తున్నారు అదేవిధంగా గోవు అనేది మన ప్రపంచంలో మాత తర్వాత తల్లిని తర్వాత వచ్చింది గోమాత అటువంటి గోమాత గురించి ఇక్కడ చక్కటి గోశాల నిర్మించారు అదేవిధంగా
అంతరించిపోతున్నటువంటి మన యొక్క సంస్కృతిని పునరుద్ధరించడానికి వేద పాఠశాలను నిలబెట్టడం చాలా సంతోషకరమైన విషయం. భారత్ గో ఆధారిత దేశ ఓ కిసాన్ కే బాస్ గో అంశ చాయే గో ఆధారిత కృషిసే భూమి సుపోషణ శురు కరేంగే ఉస్కే కారణ హమారా సర్కారీ కా సభీ వెజిటబుల్స్ సబ్ మిల్కర్ శుద్ధ మిలేగా ఇసిలియే గో పరిపాలన్ అవశ్య హే హమారా ఉద్దేశ్య ఘర్ ఘర్ గో చాయే గావ్ గావ్ మే గోశాల చాయే ఓ గోశాల మీన్స్ దేశీయ గాయ కా వంశవృద్ధి కర్నా గో పరిపాలన్ కర్నా హమారా భారత్ కా పూరా ఆర్థిక విషయ గో ఆధారిత హే ఇసిలియే గో పరిపాలన్ బహుత్ అవశ్య హే ఇస్ గోశాల ఓ కామ్ కర్ రహే ఇసిలియే కిసాన్ కో లియే ఇదర్ సే గోదాన్ చల్ రహా హే. మెదక్ జిల్లా రామాయంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 15 మద్యం షాపుల నిర్వహణకు ఆసక్తి గల వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ జయసుధ తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ 18వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందుకు గాను 2 లక్షల రూపాయలు డిడి రూపంలో చెల్లించాలని ఆమె తెలిపారు. ఈ నెల 20న కలెక్టర్ రేట్లో లాటరీ పద్ధతిను లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్నారు. స్టేషన్ పరిధిలో మొత్తం 7 మండలాల్లో 17 మద్యం షాపులకు అప్లికేషన్స్ తీసుకోబడుతున్నాయి. ఇది 9వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకోవడం కొనసాగబడుతుంది. దాంట్లో భాగంగా నిన్నటి వరకు 4 మద్యం షాపులకు అప్లికేషన్స్ వచ్చాయి. 3 నార్సింగికి, 1 నిజాంపేట్కు వచ్చినాయి. సో ఆసక్తి గల వారు ఎవరైనా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు చేసుకోవడానికి 2 లక్షల డిడి ఆర్ చలాన్ రూపంలో 3 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, 1 పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ జత చేర్చి సమర్పించాలి. దీనికి ఈ 15 షాపులలో రిజర్వేషన్స్ గౌడ్స్ కి ఎస్సీసీ కూడా ఇవ్వబడ్డాయి. ఇందులో భాగంగా రామాయణపేటలో, చేగుంటలో, ఎల్దుర్తిలో ఎస్సీకి అండ్ రామాయణపేటలో గౌడ్స్ కి, ఎల్దుర్తిలో గౌడ్స్ కి, చిన్నశంకరంపేటలో గౌడ్స్ కి, నార్సింగిలో గౌడ్స్ కి ఇవ్వబడ్డాయి. ఇవి లాటరీ పద్ధతిలో తీయడం జరుగుతుంది. మెదక్ కలెక్టరేట్ లో కలెక్టర్ గారి సమక్షంలో 20 తారీఖున ఈ లాటరీ తీయబడుతుంది. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఒక పార్క్ స్థలం కబ్జా గురైందన్న నేపథ్యంలో బుడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్, కాలనీల సంక్షేమ సంఘం ఫెడరేషన్ అధ్యక్షుడు రాపోలు రాములు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు పార్క్ స్థలాన్ని పరిశీలించారు. ప్రజా ఆస్తులను కాపాడాల్సిన నాయకులు అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని వీరు ధ్వజమెత్తారు. ప్రజా ఆస్తులను కాపాడడానికి ఉన్నతాధికారులను సంప్రదిస్తామని రాపోలు రాములు మీడియాకు వెల్లడించారు. చదరపు గజాలు మరి పార్కులు ఇక్కడ క్లియర్ గా పార్కు కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా పార్క్ కిందనే మనకు ఈ లేఅవుట్ బట్టి తెలుస్తా ఉంది. లేఅవుట్ లో గతంలో ఎప్పుడైతే లేఅవుట్ చేసిండ్రో ఇది 1990లో లేఅవుట్ చేసిండ్రో ఆ లేఅవుట్ ప్రకారం ఈ పార్క్ కింద క్లియర్ గా షో చేయటం జరిగింది. ఈ పార్క్ లో గతంలో ఇదే పాలక మండలి వాళ్ళు ఇక్కడ హరితహారం కింద మొక్కలు కూడా నాటడం జరిగింది. ఇవన్నీ కూడా మరి పేపర్లలో, టీవీలలో, మీడియాలో, సోషల్ మీడియాలో కూడా రావటం జరిగింది. కానీ ఇన్ని రోజులు పార్క్ కింద ఉన్నటువంటి స్థలము ఇలా ప్రైవేట్ స్థలం ఎట్లయింది, ప్లాట్ల కింద ఎట్లా మారింది? ఈ చెర్నీష్ ఫౌండేషన్ వాళ్ళ ల్యాండ్ను భూమిని అమ్మేటప్పుడు ఇది క్లియర్గా దాని బౌండరీస్ చూపించేటప్పుడు ఇది క్లియర్గా పార్క్ అని ఆ క్లియర్గా డాక్యుమెంట్లు కూడా మెన్షన్ చేయబడ్డాయి. అది కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలే కానీ, పార్క్ స్థలాల కబ్జాలే కానీ, అలాగే ఎస్సీ ఎస్టీ అసైన్మెంట్ ల్యాండ్లకు సంబంధించిన కబ్జాల విషయమే కానీ, గత కొంతకాలంగా అభివృద్ధి ఒకవైపు చూపించుకుంటేనే అంతర్గతంగా ఎంత అవినీతి చేయాలో అంత అవినీతి, ఎన్ని మార్గాలలో చేయాలో అన్ని మార్గాలలో అవినీతి చేసుకుంటూ వస్తున్నారు. అవినీతికి కూడా ప్రతి చోట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా లెక్క కట్టుకుంటూ ఆ లెక్క ద్వారా ఎవరిని కొనుక్కోవాలో, ఎవరిని అమ్ముకోవాలో చేసుకుంటూ పాలక వర్గంలోనే 2 చీలికలు తీసుకొచ్చుకొని 9 మంది ఏమో ఇక్కడ జరుగుతున్న అవినీతి పైన కంప్లైంట్లు ఇస్తున్నారు, మిగతా వారేమో మౌనం వహిస్తున్నారు. 26 వార్డుల్లో కూడా పార్కు స్థలాలే ఉండని, రోడ్లే ఉండని, చెరువులే ఉండని, అన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి.
అట్లాగే అక్రమ కట్టడాలు కూడా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అటు శంకర్నగర్ చెరువు తీసుకుంటే సికం గురించి ఏమో గాని బఫర్ జోన్ వరకు కూడా చెరువు కబ్జా కాబడ్డది. ఏదైతే గ్రీనరీ ఉందో శబరి గార్డెన్ వెనక అదే గాని లేదా పిర్జాదిగూడలో ఉన్న చెరువు గాని పార్కులు గాని రోడ్లు చివరికి రోడ్లు కూడా కబ్జా గురై కట్టడాలు కడుతున్న పరిస్థితి ఈరోజు పిర్జాదిగూడ మున్సిపాలిటీలో మేము చూస్తున్నాము. ఎప్పుడు ఎన్నడూ కనీవిరని రీతిలో ఈరోజు పిర్జాదిగూడలో పాలన సాగుతుంది. అంటే అది మంత్రిగారి అండదండలతో జరుగుతున్నాయి అనేది మేము ఈ పత్రికా ముఖాల ద్వారానే మేము చదువుతున్నాం వింటున్నాం. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలని జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత సూచించారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన వేడుకలకు డీఈఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిఆర్టీయు తలమడుగు మండల శాఖ ఆధ్వర్యంలో ఈ బాలల దినోత్సవం వేడుకలు జరిగాయి. పలు పోటీల్లో గెలుపొందిన విజేతలకు డీఈఓ ప్రణీత బహుమతులను అందించారు. అనంతరం బాలులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి కూడల రవీందర్, ఎంఈఓ నారాయణ, పాఠశాల హెచ్ఎం మహేందర్ యాదవ్, గ్రామ సర్పంచ్ భగీరథబాయి, ఎంపీటీసీ రేణుక, పాఠశాల చైర్మన్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు. నేటి సమావేశానికి ముఖ్య అతిథులుగా అవి చేసినటువంటి నృత్యాలు మరియు గుస్తారి నృత్యము చాలా బాగుంది. మరి లేటెస్ట్ సాంగ్స్ మీద పైన కూడా మంచి డ్యాన్స్ చేశారు. అనుకుంటా చాలా కొంత డ్యాన్స్ ఇచ్చింది నాకు. అన్ని లేటెస్ట్ సాంగ్స్ ఉన్నాయి. సింగర్ లో చాలా బాగా చేశారు. చాలా సంతోషించింది. మరి మనకు స్వాతంత్రం పూర్వంగా మనం ఆంగ్లేయుల పాలనలో ఉంటేనే ఆంగ్లేయులు మనకు చాలా హింసాకరణ జరిపారు మన మీద. మనకు ఎటువంటి స్వాతంత్రం లేకుండే అందరూ అత్తస్తులై భూమి పడ్డారు. అందరినీ చంపేశారు వాళ్ళు. మన రాజు అంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. అయితే మనము మన మానవులు ఏం చేశారంటే మన వాళ్ళు ఇంకా బలిపశులైనాము. మరి మనం ఏం చేద్దామంటే ఒక మానవులందరూ ఒక ట్రాక్టర్ వచ్చి ఇస్తారు. ఇంకా నేరేజీ ఇంకా సుభాషందరూ ముందుకెళ్ళి వాళ్ళని తరిమి కొట్టారు. వికారాబాద్ జిల్లా పరిగిలో బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ కార్యాలయం ప్రారంభించారు. పాలకులను ఎవరైనా ఎలాంటి ప్రలోభాలు పెట్టినా బహుజన సమాజ్ పార్టీ వైపు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేట్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలో పరిగ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండు రాజేష్, తోమమండల ఇన్ఛార్జ్ సాలేటి వెంకటేష్, పూడూరు మండలంలో ఆర్డినేట్ మల్లన్న, పవన్, రవి, అజయ్, ప్రభుదాసు, శ్రీనివాస్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ నమస్కారం.
మాన్యవర్ కాంశీరామ్ గారిలాగా కష్టపడి పని చేయాలి మనమందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిలాగా జ్ఞానవంతులుగా ఉండాలి మనమందరం కూడా జ్యోతిరావు పూలే గారిలాగా మహిళలను గౌరవిస్తూ అన్ని సామాజిక వర్గాల దగ్గరికి పోవాలి కేవలం బహుజన సమాజ్ పార్టీ అంటే కేవలం బీసీల పార్టీ కాదు కేవలం ఎస్సీల పార్టీ కాదు బహుజన సమాజ్ పార్టీ అంటే రోడ్డు మీద పల్లెముకున్నటువంటి అందరి పార్టీ బహుజన సమాజ్ పార్టీ అంటే భవన కార్మికుల పార్టీ బహుజన సమాజ్ పార్టీ అంటే కాలు నొప్పులున్నా కీళ్ళ నొప్పులున్నా కొడవళ్ళు పెట్టుకుని మరి రైతు కూలీలుగా పని చరిత్రలోనే కించదగ్గ రోజు బాంజి కుమారి మాయావతి గారి సారథ్యంలో నడుస్తున్న బహుజన సమాజ్ ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇక్కడ లేదు ఈసారి మొట్టమొదటిసారి మరి ఈ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించినందుకు టిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు దోబోచలాడుతూ రైతులను అప్పుల పాలు చేస్తున్నాయని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కోఆర్డినేట్ మహలోతు నెహ్రూ నాయక్ విమర్శించారు మండలంలోని బూర్గంపాడు దుబ్బతాండ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు ఆయన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడుగా జగదీష్ ఉపేందర్ గౌడ్ రంగన్న గౌడ్ శ్రీలం శ్రీను టివైగిరి లాలు నాయక్ బిక్ను నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రైతులు ఏ విధంగా మీరు మీకు ప్రతి పంటకు మద్దతు ధర ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు సుభిక్షంగా ఉన్నారు ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మనము ఎంత అవస్థ పడుతున్నామో మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా రైతులందరూ కూడా మీరు రాబోయే కాలంలో మన కాంగ్రెస్ పార్టీకి గెలిపించాల్సిందిగా నేను కోరుతున్నా ఈ డోర్నకల్ నియోజకవర్గం నుంచి నేను ఒక ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చే బాధ్యత నాదే మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాదే ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా 24 గంటలు మీతోనే ఉంటా మీ కష్టాలు తెలుసుకుంటా అన్ని విధాలు నేను కాపాడుకుంటానని చెప్పి ఈ జెండా పండుగ కార్యక్రమం చేసిన అందరు కూడా నేను మనవి చేస్తున్నా టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు ఈరోజు రైతులందరికీ కూడా తెలిసిన విషయమే ఈరోజు పండించిన వరి పంటలకు ఈరోజు బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాలు రెండు ఈరోజు ఎంత దోపుచులాడుతున్నాయో మీ అందరికీ అందరికి తెలిసిన విషయమే ఆదిలాబాద్ జిల్లా మున్నూరు కాపు సామాజిక అభివృద్ధికి ముందుంటారని నియోజకవర్గం మున్నూరు కాపు అధ్యక్షుడు రోళ్ల రమేష్ అన్నారు మండలం కేంద్రంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో తాలూకా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గాలి రవి మాట్లాడారు తాలూకాలోని దాదాపు 137 గ్రామాల నుండి వచ్చిన మున్నూరు కాపుల సోదరులు నమ్మకానికి వమ్ము చేయమని చెప్పారు మున్నూరు కాపుల రాజకీయ సామాజిక ఆర్థిక విద్య వైద్య అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు ఆయన ఈ కార్యవర్గ విస్తీర్ణంలో తాలూకా ఉపాధ్యాయులుగా తోటరాజు ప్రధాన కార్యదర్శిగా గాలి రవి సహకార్యదర్శి రాము వివిధ పదవుల్లో మొత్తం 39 మంది ఎన్నుకున్నారు సంఘం కార్యవర్గాన్ని పూర్తి చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ ముదోల్ మండల కేంద్రంలో ముదోల్ నియోజకవర్గ మున్నూరు కాపు కుల సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి దాదాపు 137 విలేజ్ల నుండి మన మున్నూరు కాపు కుల సోదరులందరూ అధ్యక్షులతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినారు చాలా సంతోషించదగ్గ విషయము గత నెల 24వ తేదీ రోజు ఆదివారం నాడు బైసలో దాదాపు ఒక 1000 మంది వచ్చిన ఆ రోజు కూడా కార్యవర్గం ఎన్నుకుందామన్న ఉద్దేశంతో ఆ రోజు అధ్యక్ష ఎన్నిక జరిగిన తర్వాత బైసలో అంబేద్కర్ విగ్రహం విషయంలో కొంచెం పరిస్థితులు తారుమారాయినాయి అన్న ఉద్దేశంతో ఆ రోజు మిగతా కార్యవర్గాన్ని పూర్తి చేసుకోలేదు అదేవిధంగా మధ్యలో కూడా శూని విక్రమ దోషం అయినందున అక్కడ పెడదామన్న విషయం మళ్ళా అక్కడ పెట్టలేకుండా ముదోల్ తాలూకా హెడ్ క్వార్టర్ అయినటువంటి ముదోల్లో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మొన్న కొన్ని రోజుల క్రితం రోళ్ల రమేష్ గారు ముదోల్ తాలూకా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వారి అధ్యక్షతన ఈరోజు ముదోల్ తాలూకా మున్నూరు కాపు యొక్క కమిటీని పూర్తిగా
ఏదైతే కార్యవర్గ కమిటీ ప్రధాన కార్యదర్శి కావచ్చు ఉపాధ్యక్షుడు కావచ్చు తర్వాత కార్యదర్శి కావచ్చు కోశాలు కావచ్చు పూర్తి కమిటీ ఫిలప్ జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే రూరల్ కమిషన్ అధ్యక్షుడు ఈరోజు మొదల్లో అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి 300 కాపు కుల సోదరులు కావచ్చు 300 కాపు యొక్క ప్రజాప్రతినిధులు కావచ్చు 300 కాపుల యొక్క మండల మరియు గ్రామాల అధ్యక్షులు కావచ్చు వాళ్ళందరికీ ఈ సమావేశం వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే ఈరోజు 300 కాపు యొక్క తాలూకా పూర్తి కమిటీని రౌండ్ల రమేష్ గారి అధ్యక్షన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి శ్రీ వెంకటేశ్వర వేడుకలో పాదయాత్ర చేపట్టారు. చిన్నజీయర్ స్వామి ఆశ్రమం తరపు పగుట్ల జయరాజు వేడుకల పాదయాత్ర. కందుకూరు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నుండి భద్రాచలంలోని రాములవారి దేవాలయం వరకు 100 కిలోమీటర్ల వరకు ఈ వేడుకలు యాత్ర జరగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు కందుకూరి గ్రామ పంచాయతీ సభ్యులు గోల బుల్లిబాబు తుమ్మూరు వెంకటరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాయల సత్యనారాయణ వెంకటరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కనకపూడి పల్లారావు రవి కోమర్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోని అందరికీ శాంతి సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటూ మరియు ఈ తెలంగాణ విషయంలో కేంద్రంతో రాష్ట్రము రాష్ట్రంతో కేంద్రము ఇబ్బంది పడుకుంటా కొన్ని రైతుల సమస్యలు కూడా ఉండే అవి కూడా తీరాలని కోరుకుంటూ ఈ పాదయాత్రని అనేక పుణ్యక్షేత్రాలు కలుపుకుంటూ రత్తుపల్లి నీలాద్రి అన్నప్రేటిపల్లి మీదుగా భద్రాచలం వారికి కొనసాగటానికి మా యొక్క శ్రీ త్రినంద చిన్నజీయర్ స్వామి ఆశ్రమం తరపున మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. సర్వే జన సుఖన భవంతు. జయరాం జయ జయరాం గోవింద గోవింద. విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు చెందిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి రఘురాజుకు అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఖరారైంది. ఈ సందర్భంగా ఏర్పాటైన ఆత్మీయ సభలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. దేవి కూడలి నుండి కళ్యాణ మండపం వరకు పాదయాత్ర సాగింది. తన మీద నమ్మకంతో ఎమ్మెల్సీ బాధ్యతను అప్పగించినందుకు అందరికీ రుణపడి ఉంటానన్నారు రఘురాజు. టూరిజం డైరెక్టర్ గా రేగాన శ్రీనివాసరావు స్థానిక ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తదితరులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లాలో ఉన్న ఎమ్మెల్సీ ఇస్తారనేసి అందరికీ తెలుసు. ఆయన ఒక మనిషి కూడా అపోజ్ చేయకుండా అందరూ సపోర్ట్ చేస్తూ అక్కడి నుంచి డిప్యూటీ సీఎం గారు శ్రీవాణి గారి దగ్గర నుంచి మరి పరిషత్ రాజు గారి దగ్గర నుంచి మరి అదేవిధంగా అలజన్ జవహర్రావు గారు పార్వతీపురం ఎమ్మెల్యే గారు ఆయన మాట ఇచ్చారు నీకు కథ అయిపోతుంది నీకు ఖచ్చితంగా అని కాకపోతే మనలో చాలా మందికి అనుమానం ఉంది. ఏదైనా 2 సంవత్సరాలు అయిపోయింది ఎలక్షన్ అయిన పదవి ఇస్తారనుకున్నారు ఇవ్వలేదు మన చైర్మన్ ఇవ్వలేదు అని అని మేము కూడా అనుకున్నాం. ఈరోజు ఈ జిల్లాలో ఒక క్షత్రియునికి ఎమ్మెల్సీ తర్వాత ఇంకొక క్షత్రియునికి ఎమ్మెల్సీ ఇస్తారా అని. క్షేత్ర స్థాయిలో సచివాలయం పరిధిలో పంట నష్టాల వివరాలను రైతుల నుంచి సేకరించిన పంట నష్టపోయిన రైతుల గురించి పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. శ్రీకాకుళం నియోజకవర్గం ఆమదాలవరపు నియోజకవర్గ సెరబుజ్జీల మండలం పరిపంట తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి బుడిత అప్పలనాయుడు కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కిమిడి రామ్మూర్తి నాయుడు బాధిత రైతులు కొమ్ము చిన్నమ్మ నాయుడు కొమ్ము రాములు చితూరు చిన్నమ్మ నాయుడు పొగిరి వెంకటరామ్మూర్తి కొమ్మ రామారావు తదితరులు పాల్గొన్నారు. యాభై సంవత్సరాలు యాభై ఎకరాలు కొన్ని మినువల్ చేయలేను
మినులు పంట పోయింది, అప్రాల్ కూడా జల్లేసాం మినుము పెసర జల్లేం, కూడా ఆల్రెడీ ఇదిగో పంట కూడా వస్తుంది కదా, ఇప్పుడు రెండు వచ్చా, ఇవన్నీ కూడా మళ్ళా చచ్చిపోయి మన ఇప్పుడు వరికి సంబంధించి మీరు అంటున్నట్టు మొక్క వచ్చేస్తుంది, మరొక రోజు ఒక రోజు రెండు రోజు గ్యాప్ వస్తే మొక్క వచ్చేస్తుంది, మొక్క వచ్చిన లేదు ఇలా తడిసిపోయి ఇప్పుడు వర్షం ముగిస్తే ఏమైనా నష్టం ఉందా? ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు కూడా ఎండ వచ్చి ఆడినా సరే ఈ మొక్క వచ్చిన వ్యవసాయం విశాఖపట్నం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో ఈవో సూర్యకళ సుడిగాలి పర్యటన చేశారు. సామాన్య భక్తుల సైతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనాలు జరిగేలా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. ఒక గంటలోనే అధికంగా భక్తుల తాకిడి పెరగడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు ఈవో సూర్యకళ చర్యలు చేపట్టారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులకు ఎదురైనా ఉపేక్షించేది లేదని హామీచ్చారు. దేవస్థానం సరిహద్దుల్లో కొబ్బరికాయలు అధిక ధరకు అమ్మినట్లయితే లైసెన్స్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ నాతవరం మండలంలో గనుపూడి గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. నాతవరం మండలం గునుపూడి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1962 సంవత్సరాల మధ్య చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. అందరూ కుటుంబ సభ్యులతో కలిసి కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కల్చరల్ యాక్టివిటీస్ అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం పూర్వపు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ అంకం రెడ్డి, జమీలు పైల పోతరాజు, పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను జిఎస్టీలో పనిచేశానండి. ప్రస్తుతానికి ఈ స్కూలు నిర్వహణ, స్కూల్ శిక్షణ, మా గురువర్యులు, మా గురువులు ఇచ్చినటువంటి మా క్రమశిక్షణతో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని బీజేపీ జిల్లా నాయకులు శ్యామ్ రాథోడ్ విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరాతో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నవారి వరిధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు, ప్రవీణ్ కుమార్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లేకపోతే ప్రతిపక్షం ఉందా, వాళ్ళకి బీజేపీ భయం పట్టుకునే ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక నిన్న ఖమ్మంలో మంత్రి గారు మతిస్థిమితమై మాట్లాడుతూ ఉండు. బీజేపీ కార్యకర్తలని తరిమి కొడతారట. ఆయన దండుపల్లెం బ్యాచ్ వాళ్ళు మెయింటైన్ చేస్తుందా, మినిస్టర్ అనుకుంటుందా, లేకపోతే
వాళ్ళు గొడ్ల కాలిపోయే మనిషి అనుకుంటుంటారు. అట్లా ఆయన కూడా కనీసం పాలే కూడా అట్లా మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు ఇది రౌడీజం చేసేటది. నువ్వు మినిస్టర్గా లేకపోతే ఇంకేమన్నా ఇచ్చేస్తున్నావా? లేకపోతే డిగ్రీ చదవలేదు బీజేపీలో ఎవరు గుండోడు అంటాడు బండోడు అంటాడు. అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఎంతమందిని ఇట్లా బెదిరించి ఇచ్చేస్తావు? అసలు నిన్న నువ్వు చేసిన మీటింగ్ దర్రాలో మొత్తం కూలింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టావు, మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ బస్సులు పెట్టి తోలినావు. నువ్వా చెప్పేది బీజేపీ గురించి? కనీసం మతి స్థిమితం లేకుండా మాట్లాడుతా ఉండే ఈ మంత్రి వర్యులు, ఇక్కడైనా నీ నాలిక నువ్వు నీ నోరు అదుపులోకి పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. లేకపోతే నేను చెప్తా ఉన్నావు, మా కాషాయ దళం, మా కాషాయ దండు, నువ్వేదైతే దండు పల్లెం బ్యాచ్ని మెయింటైన్ చేస్తావో తిప్పి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి, ప్రజలే నీకు సమాధానం చెప్తారు. రాబోయే రోజుల్లో నీకు ఈ ప్రజలు బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేసీఆర్ కూడా ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో పలు వార్డులను బీజేపీ జిల్లా నాయకులు శ్యామ్ రాథోడ్, ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. వైరా మున్సిపాలిటీ ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్న రోడ్లు, డ్రైనేజీలు అస్తావ్యస్తంగా ఉన్నాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. వైరా మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలు నిధులు మంజూరై సంవత్సరం గడుస్తున్నా అవి నేటికి పూర్తి కాలేదని బీజేపీ జిల్లా నాయకులు ఆరోపించారు. వైరా మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి ఆయన వచ్చినప్పుడు యువతల కాలం నాదంటాడు. అవతల అవతల ఆయన వచ్చినప్పుడు పాకిస్తాన్ ఇండియా బోర్డర్ ఏం మాట్లాడుతున్నారు? ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.